Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gudivada TDP lo gandaragolam, Kodali Nani full happies. AP lo hot hot seat lalo Krishna jilla Gudivada kuda okati. ఈ సీటుని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని తెలుగుదేశం గట్టి పట్టుదల మీద ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి వైసీపీలో చేరి మంత్రి కూడా అయిన కొడాలి నాని ఏకంగా చంద్రబాబు చినబాబులనే టార్గెట్ చేస్తూ వచ్చారు. దాంతో ఆయన్ని ఓడించాలని చంద్రబాబు కంకణమే కట్టుకున్నారు. దాంతో గుడివాడలో సరైన వారిని పెట్టి కొడాలిని ఓడించాలన్నదే చంద్రబాబు ఆలోచన. అటువంటి కీలక నియోజకవర్గమైన గుడివాడ టీడీపీలో ఇప్పుడు గడబడ చోటు చేసుకుంది అంటున్నారు. పార్టీకి వరుసబెట్టి నేతలు రాజీనామా చేస్తున్నారు. దానికి కారణం టీడీపీ ఇన్ఛార్జ్ నియామకమని అంటున్నారు. రావి వెంకటేశ్వరరావుని ఈ మధ్యనే చంద్రబాబు ఎంపిక చేశారు. గుడివాడ వ్యవహారాలు చూడమన్నారు. అయితే రావి నియామకం నచ్చని తమ్ముళ్ళు అంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారట. వీరిలో చూస్తే కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవరపల్లి కోటి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగుదేశం ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిందని, కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు తాను బీసీ నేతగా ఎంతో కృషి చేశానని ఆయన చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తప్పుకుంటున్నానని ఆయన చెప్పడమే విడ్డూరంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీసీ ఎస్సీ మైనారిటీ నేతలను అవమానిస్తున్నారని కోటి ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూ ఉంటే ఇది ముసలంలాగానే ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మీద విమర్శలు చేశారు. ఆయన ఇకనైనా కళ్ళు తెరవాలని, పార్టీలో చోటు చేసుకుంటున్న షాడో వ్యవహార శైలికి చెక్ పెట్టాలని కోరారు. లేని పక్షంలో తనలాంటి వారంతా మంచి నాయకుడైన రావికి దూరం అవుతారని కోటి చెబుతున్నారు. తాను షాడో ఇన్ఛార్జ్ అహంకారాన్ని నిరసిస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మరి షాడో ఇన్ఛార్జ్ ఏంటో, వ్యవహార శైలి ఏంటో కూడా అర్థం కావడం లేదు. రావిని మంచివారే అంటూ పార్టీకి రాజీనామా చేయడం కూడా చిత్రంగా ఉంది అంటున్నారు. ఒకవైపు గుడివాడలో గెలవాలని టీడీపీ చూస్తూ ఉంటే అక్కడ వివాదాలు రేగడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. పార్టీలో ముసలం మొదలైతే అది సైకిల్కి రిపేర్లు తెస్తుందని అంటున్నారు. ఇప్పటి నుంచి సరి చేసుకోకపోతే డేంజర్లో పడతారని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి గుడివాడ గడబిడ కంగారు పెట్టేలా ఉంది అంటున్నారు. టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు సహజంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఫుల్ హ్యాపీస్గా మారతాయని అంటున్నారు.